హాయ్ హలో అండి వెల్కమ్ టు భారీ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట అండ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చక్కగా నచ్చుతుంది అండ్ మా పిల్లలైతే ఇది టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ని చూసి మరీ చేపించారండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని అయితే చూసేద్దామా సో ఈ రెసిపీ చూసే ముందు మంచి అనుగ్రహానికి ఎవరైనా ఫస్ట్ ఏం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బిల్లేకాని కూడా హిచ్ చేయండి సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి పుట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని అలా ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని అలానే ఒక మీడియం సైజు టొమాటోని కూడా కట్ చేసేసుకొని కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో మనం దీనిలో ఏంటంటే తర్వాత ఏ మసాలా యాడ్ చేయనమాట సో అందుకనే సో మసాలాకి సంబంధించినవన్నీ కూడా నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను కొంచెం జీలకర్ర ధనియాలు అలానే కొంచెం ఇలాచి యాలకులు అలానే దాంతోపాటు ఒక అనాస పువ్వు నల్ల జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క దాంతోపాటు పెప్పర్ ఇలాగ అన్నిటినీ యాడ్ చేసేసుకొని చక్కగా సాల్ట్ అవుట్ చేసేసుకోవాలండి ఇవేంటంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అండ్ అలానే టొమాటోస్ ఏంటంటే కొంచెం స్మూత్గా సాఫ్ట్గా అయిపోయే వరకు కూడా మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలాగ చక్కగా కుక్ చేసేసుకోవాలన్నమాట సో మనకి ఇంతవరకు మరీ ఓవర్ కుక్గా అవసరం లేదండి ఇంతవరకు మనకి కుక్ అయితే సరిపోతాయి సో ఇప్పుడు ఇది మనం కొంచెం కూల్ అవ్వాలన్నమాట సో ఈలో మనం పిండిని అనేది కలిపేసేసుకున్నాము సో ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకొని టూ కప్స్ ఆటాని యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ సాల్ట్తో పాటు కొంచెం షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ పర్పస్ కోసం అలానే సాల్ట్ అండ్ షుగర్తో పాటు జస్ట్ ఒక వన్ స్పూన్ పెరుగుని సో ఇలా పెరుగును కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ వాటర్ ఏమీ వేయకుండా ఈ పెరుగుని బాగా భయం చేసేసుకోవాలండి సో మీరు ఎప్పుడైనా చపాతీస్ చేసేటప్పుడు కూడా ఇలాగ పెరుగును యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటాయండి సో సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఎక్కువసేపు సో ఇలాగా మనకి పిండి కలుపుకున్న తర్వాత రిక్వైర్ వాటర్ని యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా చపాతీ పిండిలా కలుపుకొని మనం దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలండి సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఇవి ఇక్కడ చల్లగా అయిపోయాయి కదా సో దీన్ని బ్లెండర్లో యాడ్ చేసేసుకొని చక్కగా స్మూత్ పేస్ట్ లాగా మనం అనేది దీన్ని ప్రిపేర్ చేసేసుకోవాలండి సో ఇలాగ స్మూత్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన ఉంచేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేసుకొని జస్ట్ టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ని చూడండి చాలా చిన్నవి కట్ చేసుకున్నాం అనమాట సో ఇలాగ చిన్నవి కట్ చేసేసుకొని జస్ట్ మనం టాస్ చేసేసుకోవాలండి ఎక్కువ రెడ్డిష్ షాపనివ్వద్దు సో ఇలాగ మనం స్పూన్తో కలపడానికంటే కూడా ఇలాగ ఆయిల్లో వేసినప్పుడు ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి బ్రేక్ అవ్వకుండా చక్కగా ఇవనేది రోస్ట్ అయిపోతాయి అనమాట సో ఇలాగ మనకి పన్నీర్ క్యూబ్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత ఇలాగ సైడ్ తీసేసుకొని ఒక ప్లేట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని సేమ్ అదే ప్యాన్లో ఇలాగా యాడ్ చేసేసుకొని లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయదు మనం ఆ పేస్ట్ తీసేసిన తర్వాత కొంచెం ఆ బ్లెండర్లోనే వాటర్ యాడ్ చేసేసి లైట్గా వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ అలానే సరిపడా ఉప్పు అండ్ అలానే కారం యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని బాగా కంబైన్ చేసుకుంటూ ఉండాలండి అండ్ ఇదేంటంటే మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం మనకి ఆయిల్ ఇలాగా బైండ్ అయ్యే వరకు ఏంటంటే బాగా కలుపుకొని ఇలా ఆయిల్ అనేది పైకి ఇలా బబుల్స్ బబుల్స్గా ఫ్లోట్ అయ్యే వరకు కూడా మనం దీన్ని చక్కగా కలుపుకుంటూ ఉండాలి అండ్ అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే గనక ఇదేంటంటే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి చక్కగా అప్పటి వరకు కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో కొంచెం స్వీట్ పొటాటోస్ని బాయిల్ చేసేసుకొని ఉంచుకున్నానండి సో స్వీట్ పొటాటోస్ అయితే ఇప్పుడు హెల్తీ కాబట్టి ఈ సీజన్లో బాగా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ స్వీట్ పొటాటోస్ని తీసుకున్నాను కనుక స్వీట్ పొటాటోస్ ప్రజెంట్ అవైలబుల్గా లేకపోతే మీరు పొటాటోస్ కూడా తీసేసుకొని చక్కగా ఇలా స్మాష్ చేసేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి సో ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి అనమాట పొటాటోస్ అలానే చపాతీ పిండి దాంతోపాటు కొంచెం కర్రీ సో ఇలా చపాతీలన్నింటినీ ఏంటంటే అంటే ఇలాగ రుద్దేసేసుకొని కొంచెం మనకి ఫుల్గా రోస్ట్ చేసుకోకుండా చపాతీని జస్ట్ త్రీ ఫోర్త్ వరకు రోస్ట్ చేసేసుకొని ఇలాగ స్వీట్ పొటాటోస్ని స్మాష్ చేసుకునేదాన్ని ఇలాగా హాఫ్ సైడ్ మాత్రమే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీని దాన్ని కూడా ఈ స్వీట్ పొటాటోస్ దానిపైన ఒక లేయర్గా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా మనం స్వీట్ పొటాటోని ఒక లేయర్గా అలానే పన్నీర్ కర్రీని ఒక లేయర్గా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఏంటంటే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని యాడ్ చేసేసుకోవాలండి నేను ఇది ముందుగానే గ్రేట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇలాగ చక్కగా చీజ్ని యాడ్ చేసేసుకోవాలి చీజ్ ఫ్లవర్స్ అయితే కనుక చక్కగా ఫుల్గా చీజ్ యాడ్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ కొంచమే యాడ్ చేసేసాను సో దాని తర్వాత మన ఇంట్లో హర్బ్స్ అవైలబుల్గా ఉంటాయి కదండీ ఇన్ కేస్ అవైలబుల్గా లేకపోతే కొంచెం డ్రై అయిన తులసి అలాగా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలాగా చపాతీని ఇలా క్లోజ్ చేసేసేయాలండి సో ఇలా క్లోజ్ చేసినప్పుడు కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఆ చీజ్కి కొంచెం స్టిక్ అయిపోతాయి అనమాట సో ఇలాగా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టుకొని ఇది జస్ట్ మనం త్రీ ఫోర్త్ వరకే మనం దీన్ని రోస్ట్ చేసేసుకున్నాం కదండి లైట్గా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసేసేసి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా దీన్ని రెండు వైపులా ఫ్లిప్ చేసేసుకోవాలండి యాక్చువల్లీ నా దగ్గర ఓన్లీ ప్లెయిన్ ప్యాన్ ఉంది మీ దగ్గర కనుక గ్రిల్లర్ ప్యాన్ ఉంటే కనుక చక్కగా గ్రిల్లర్ ప్యాన్ మీద రోస్ట్ చేసేసుకుంటే సేమ్ టు సేమ్ మనకి బయట ఆన్లైన్లో కానీ బయట ఆర్డర్ చేసుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి సో నేను చేసాను కాదు నాకైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఈ రెసిపీని సో ఇలా చక్కగా రెండు సైడ్లు రోస్ట్ చేసేసుకున్న తర్వాత మనకి ఆ చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుందండి సో ఒక్క టూ మినిట్స్ పాటు అలా రోస్ట్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడం అనమాట కానీ తినడానికి అయితే చాలా జ్యూసీగా ఉందండి ఎందుకంటే లోపల ఆ పన్నీర్ కర్రీ అండ్ అలానే మనం ఎక్స్ట్రా చీజ్ కూడా యాడ్ చేశాం కాబట్టి చాలా బాగుందన్నమాట చూసారు కదండీ ట్యాకోల్స్ని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో సో మీకు నచ్చితే ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్